విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం జియమ్మవలస మండల పరిధిలోని గిరిశిఖర గ్రామమైన టీకేజం గ్రామంలో గిరిజన బాలికల ఉన్నత ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న పిల్లలపై భద్రతతో పాటు ఆరోగ్యంపై పలుమార్లు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఆశ్రమ పాఠశాల హెచ్డబ్ల్యూ అధికారి వి నాగమణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి, పార్వతీపురం ఐటీడీఏపీఓ రాణంకి కోర్మనాథ్ ఆదేశాల మేరకు పాఠశాలలో ప్రతి నెల భద్రతా దినోత్సవంతో పాటు పిల్లల ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు తెలుసుకోవడం జరుగుతుందని ఆమె తెలిపారు. కానీ ఇంకా కొండల మీదే ఉన్నట్టు మన యొక్క తల్లిదండ్రులు ఆ రోజుల్లో ఎలాగైతే ఉండేవారో అదే విధంగా మనం ఉండకూడదు. అర్థమైందా? కాబట్టి మీరు ఎవరు భయపెట్టినా కానీ, ఎవరు ఇది అది అని లేని కొన్ని మాటలు చెప్పినా కానీ ఎప్పుడు కూడా నమ్మకూడదు అని మీరు కంపల్సరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే మీలో ఏమైనా ఇంకా హైయర్ స్టడీస్ చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు, అలాగే ఇంటర్మీడియట్ వెళ్ళేసరికి కంపల్సరిగా యూజ్ చేస్తారు. భద్రతా దినోత్సవము గురించి అదే జిల్లా కలెక్టర్ గారు సూర్యకుమారి మేడం గారు ఆదేశాల మేరకు, మరియు ఏపీఓ గారు కోర్మనాథరావు గారు ఆదేశాల మేరకు భద్రతా దినోత్సవం జరుపుకోవడం అనేది. మాది టీకేజమ్ టీడబ్ల్యూఏ జిహెచ్ఎల్ హై స్కూల్, ఇక్కడ భద్రతా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ మేరకు పిల్లలకి ఏ విధంగా భద్రతను కల్పించాలి, ఏ విధంగా భద్రత ఇవ్వాలి అనే విషయం గురించి చెప్పడం జరుగుతుంది. పిల్లల్ని మేము చాలా భద్రంగా చూసుకుంటున్నాం. ఎలా అంటే, పిల్లలు ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా మేము వాళ్ళ పేరెంట్స్నే పిలిపించి పేరెంట్స్ ద్వారా పిల్లలకి ఇంటికి పంపిస్తున్నాం. అదే స్కూల్కి మళ్ళీ డ్రాప్ చేసేటప్పుడు కూడా పిల్లలకి పేరెంట్సే డ్రాప్ చేయండి, ఇంకా వేరే వాళ్ళ చేత పంపించొద్దు అని చెప్పేసి మరీ మరీ చెప్పడం జరుగుతుంది. అలాగే పిల్లలకి కూడా మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా భద్రంగా ఉండండి, ఎవరైనా బాయ్స్ కనిపించినా సరే మాట్లాడకండి, వాళ్ళు మన తోటి సొంత అన్నదమ్ములు అయితేనే మాట్లాడండి. అదే బయట పిల్లలు అయితే మీరెవరు ఏమిటి అనేసి అడగండి, వాళ్ళతో మీరు క్లోజ్గా మూవ్ అవ్వద్దు. వాళ్ళు మనకు ఏ విధంగా బిహేవియర్ ఉంటుంది, ఏ విధంగా మనతో మాట్లాడాలని నిర్ణయించుకొని వాళ్ళతో భద్రంగా అని చెప్పడం జరుగుతుంది పిల్లలకి. అలాగే ఎప్పుడైనా మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీరు ఇంటర్మీడియట్ చదివినప్పుడు మొబైల్ కంపల్సరీ ఉంటుంది, అలాగే మొబైల్ మీరు వాడుతుండేటప్పుడు మీ వెనకాల ఎవరైనా ఫాలో అయినట్టయితే బాయ్స్ మీరు వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ అనేసి 100 ఉంటుంది, దానికి వెంటనే మీరు డైల్ చేస్తే వెంటనే మనకి భద్రత జరుగుతుంది. పోలీసు వారు వెంటనే దాన్ని స్పందించి వెంటనే మనం ఎక్కడున్నామో అక్కడికి వస్తారు. కాబట్టి మీరు ఎటు వెళ్ళినా సరే చాలా భద్రంగా ఉండండి అని చెప్పేసి పిల్లలకు చెప్పడం జరిగిందండి. అలాగే పిల్లలు కూడా ఎటు వెళ్ళినా టీచర్స్ని చెప్పేసే వెళ్తారు, అలాగే మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా పేరెంట్స్కి చెప్పేసే బయటకు వెళ్ళండి అని చెప్పడం జరిగింది. మొన్న ఈ మధ్య ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ రోజు జరిగిన విషయం కూడా పిల్లలకు చెప్పడం జరిగింది. అలాగే ఢిల్లీలో జరిగినటువంటి మన నిర్భయ కేసు గురించి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి పిల్లలను చాలా భద్రంగా చూసుకుంటున్నాము, ఇకబట్టి కూడా భద్రంగా చూసుకుంటాము. అలాగే పిల్లల ఆరోగ్యం గురించి ఆలోచిస్తే పిల్లలకి మెను ప్రకారమే మెను ఇవ్వడం జరుగుతుంది. పిల్లల యొక్క ఆరోగ్యం బాగా చూసుకొని డాక్టర్లు వచ్చేటప్పుడు చెకప్ చేయించి మంత్లీ చెకప్ చేయిస్తున్నాము. 2 కూడా వెళ్ళి మేము చెకప్ చేస్తూనే ఉంటాము మంత్లీ. అలాగే పిల్లల యొక్క ఆరోగ్యం బాగా చూసుకుంటున్నామండి. పిల్లల ఫుడ్ విషయం కూడా మెను ప్రకారమే చక్కగా పెడుతున్నాము. చాలా ఆరోగ్యంగా భద్రంగా పిల్లలని అయితే మేము చూసుకుంటున్నాము.